అండి ఇవాల పుట్టుకూర పచ్చడి చేసుకుందామండి పుట్టుకూర తొక్క అంటాము పుట్టుకూర పచ్చడి అంటాము పుట్టుకూర కారం అంటామండి ఎవరెవరు ఏ విధంగా వాడుకుంటారో ఆ విధంగా వాడుకుంటారు పుట్టుకూర పచ్చడి ఇవాల చేద్దామండి కావాల్సిన పదార్థాలు చూద్దామండి పుట్టుకూర అండి ఎర్ర పుట్టుకూర తీసుకోవాలండి పుల్లగా ఉంటుంది మంచిగా తెల్ల పుట్టుకూర అయితే ఇంత పుల్లగా ఉండదు లైట్గా ఉంటుంది ఇదైతే పుల్లగా మంచిగా ఉంటుందండి ఆరు కట్టలు ఉన్నాయండి ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉన్నాయండి ఎనిమిది ఉన్నాయండి పుట్టుకూర అది తెంపాలండి అది ఇవాళ కావాల్సిన పదార్థాలండి ఇగో మెంతులు ఎల్లిపాయ ధనియాలు చింతపండు మిరపకాయలు పసుపు ఇవి తాలింపు కండి మళ్ళా ఇవి పసుపు మినప్పప్పు జీలకర్ర ఇది ఉప్పు అండి ఒక రెండు స్పూన్లు తీసుకున్నా సరిపోయేటట్టు తీసుకున్నాండి తాలింపుకు మిరపకాయలు జీలకర్ర కావాలండి మంచి నూనె అండి ఇది ఇప్పుడు ఇవి వేయించుకుందామండి మనం పుట్టుకూర ఏరి కడిగి పెట్టామండి ఇది పుట్టుకూర ఇప్పుడు మనం ఇవి వేయించుకోవాలండి మిరపకాయలు వేయించుకోవాలి ధనియాలు వేయించుకోవాలి మెంతులు వేసుకోవాలి మెంతులు వేయించుకోవాలి ఈ జీలకర్ర వేయించుకోవాలండి ఇక తర్వాత మళ్ళా పేస్ట్ చేసుకున్నాండి ఇవైతే తాలింపు కండి ఇవో జీలకర్ర ఆవాలు పసుపు మినప్పప్పు మిరపకాయలు మిక్స్ చేసుకునేటప్పుడు మనము ఇది ఉప్పు వేసేద్దామండి ఇది పుట్టుకూర కూడా నూనె వేసి వేయించుకోవాలండి ఈ నాలుగు వేయించుకోవాలి ధనియాలు మెంతులు జీలకర్ర ఈ పుట్టుకూర నాలుగు వేయించుకుందామండి జర అప్పుడు స్టవ్ ముట్టించి దన్నున బంద్ చేసిన అండి మా బాబు పిలిచిండు అట్లానే స్టవ్ బంద్ చేసిన ఇప్పుడు ముట్టించినండి మళ్ళీ స్టవ్ వేయించుకుందామండి మెంతులు వేసుకుందామండి మెంతులు కొద్దిగా వేసుకోవాలండి ఒక పావు స్పూన్ వేసిన ఎక్కువ వేయలేదు టేస్ట్ బాగుంటుందండి వేగినాయండి ఎర్రగాయని ఇవి లేచేద్దామండి జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర అయితే తొందరగా వేగుతుందండి వేగిందండి ఇది కూడా మిక్సీలో వేసేద్దామండి ఇవి ఒక రెండు స్పూన్లు ఉంటాయండి జర పెద్ద స్పూన్తో వేసినండి జర వేయించుకోవాలండి ధనియాలు వేగిపోయినాయండి ఇవి కూడా మిక్సీలో వేసుకుందామండి ఇప్పుడు జర కడాయి వేడది వేరేది పెట్టుకుందాం
మిరపకాయలు వేయించుకున్నామండి ఈ ఒక పిడికెడ తీసుకున్నండి ఇట్లా ఒక పిడికెడ తీసుకుంటూ వచ్చింది ఈ కటోర ఏంటిదండి ఈ కటోర రెండు వేసినా అన్ని పడతాయండి కొద్దిగా నూనె వేస్తాండి चाल रुचि उंटदंडी पुंडिकूर कारम चिन्ननम तोनैते अंत बागा अनिपिस्तदंडी इंत पुंडिकूर पचड़ी वेसुकोनि इंत नूने चुक्कनन्न नेय्यि चुक्कनन्न वेसुकोनि वेड़ अन्नम तो तीनोच्चंडी मंचिगा चपाती तोनि कूडा बागुंटदंडी चपाती पूरी दोश तोनि कूडा चाला बागुंटदंडी इपड़ेमेसा जील मेंत धनिया वैसे इपड़ी मिपकाये वेकने वेगना पुटर वेकमें कोई नून वस्तु कटल चुनाव आर कटल पुटकूर उड़ी कल्कानी पुटकूर उड़कीन दाक इन वेकना कदा मिस् पड़ी चीतापन वैसे निमकाय सैज दी निमकाय सैज उदी इतल नार मतलब दीसा अभी उड़ी इन मनमी जील धनिया मेंत वेसकना कदमी मिरकायल वैसा मिक् उपेस्ता तरवा मल्ल और सगम वैसा एलपाय कटोर दीकपाय मिक् थोड़ा नील वाँ को चट मीद उड़की चट मीद उड़ी मिक्स
మంచి వాసన వస్తుందండి మొత్తం మనం ఏంది జీలకర్ర ధనియాలు మెంతులు ఎర్ర మిరపకాయలు ఎల్లిపాయ ఉప్పు వేసామండి ఇప్పుడు ఇది పొంటికూరను ఉడుకుతుంది కదా ఇది ఉడకగానే ఇల్లేసి మిక్సీ పట్టుకుందామండి మనం చూద్దామండి ఉడికిందండి మంచిగా చింతపండు పొంటికూర రెండు ఉడికినాయండి ఇప్పుడు మిక్సీలో వేసుకుందామండి స్టవ్ ఆన్ చేస్తున్నా ఇప్పుడు ఇది మంచి పేస్ట్ అయింది కదండి ఇది పొడైంది కదా ఊడిలో వేసుకుందాం జర్ర చల్లగైనాక పట్టేస్తాండి ఈ జర్ర చల్లగ కానివ్వండి చల్లగైనాక మిక్సీ పడతాండి మళ్ళీ మిక్సీ పట్టినాక చూపిస్తాను పొట్టుకూర కారం అయిపోయిందండి చాలా టేస్ట్ అండి వాసన ఎంత బాగా వస్తుంది అది తినాలనిపిస్తున్నదండి నూనె పోసిన అండి ఇక ఇది మిక్సీలో అదంతా కారం వేసేసినండి పచ్చడి ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి ఒక చిన్న స్పూన్ తో మూడు స్పూన్లు పోసినండి రెండు సగం ఉంటుంది ఇక జీలకర్ర ఆవాలు వేసుకుందామండి ఇక జీలకర్ర ఆవాలు వేస్తున్నాండి మీకు ఎల్లిపాయలు చూపించలేదండి తాలింపుకు ఎల్లిపాయలు కూడా వేస్తున్నా ఇక మినప్పప్పు వేస్తున్నాండి ఇద్దరు ఎల్లిపాయలు మినప్పప్పు మంచిగా వేయగాలండి మినప్పప్పు ఎర్రగా వేగితే పచ్చడి కూడా టేస్ట్ అనిపిస్తుందండి ఎర్ర మిరపకాయలు వేస్తున్నాడు తాలింపు ఫస్ట్ వేసుకుందామండి స్టవ్ బంద్ చేసుకుందామండి తాలింపు వేసుకుందామండి కొద్దిగా తాలింపు నూనె ఎక్కువనే ఉండాలండి పచ్చడకు కలుపుతున్నామండి పొట్టికూర చాలా మంచిదండి పేగి కాల్షియం బాగుంటుందండి పొట్టికూరలో కూడా తినాలండి చికెన్లు వేసుకోవచ్చు మన ఇట్లా పచ్చళ్ళు చేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు ఇది తెల్ల అన్నంలో కాదు వేడివేడి అన్నంలో ఇంత నెయ్యి అన్న నూనె అన్న వేసుకొని తినవచ్చు అండి లేదనుకుంటే ఇప్పుడు మనం ఈ తాలింపు పెట్టినాం కదా ఇదే నూనె సరిపోతుందండి ఇట్లనే అన్నంలో కలుపుకోవచ్చు మంచిగా అనిపిస్తుంది ఇదంతా మంచిగా నూనె కలిసేటట్టు జర కలుపుకోవాలండి చాలా బాగుంటుందండి ఇక ఈ పచ్చడి వేసుకొని తింటే ఏ కూర పప్పు లేకున్నా సరే అండి అంత బాగా అనిపిస్తుంది అయిపోయిందండి పచ్చడి అయిపోయింది పొట్టికూర పచ్చడి రెడీ అయిపోయిందండి పొట్టికూర పచ్చడి అంటాము పొట్టికూర తొక్క అంటాము పొట్టికూర కారం అంటామండి అది చాలా రుచి అవుతుందండి వాసన చూస్తుంటే తినాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుందండి ఇక మనము జర కొద్దిగా నూనె తాలింపు ఎక్కువ పెట్టుకుంటే అట్లనే కలుపుకొని తినవచ్చు అండి లేదు అనుకుంటే కొందరు నూనె వేసుకొని తినవచ్చు
నెయ్యి కూడా వేసుకొని తినొచ్చండి తెల్లనంల అంత టేస్ట్ ఉంటదండి చేయండి చేస్తే మీకు కూడా తెలుస్తదండి పుట్టికూర పచ్చడి రెడీ అయిపోయిందండి పుట్టికూర కారము పుట్టికూర తొక్కు రెడీ అయిపోయిందండి చాలా రుచిగా ఉంటదండి వేడివేడి అన్నంతో తినొచ్చండి అంత బాగా అనిపిస్తది ఇక మనం కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుంటే అట్లనే కలుపుకొని తినొచ్చు లేదనుకుంటే ఒకరొకరు ఇష్టము ఇంత నెయ్యి వేసుకొని తినొచ్చు నూనె వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుందండి తెల్లనంతోనే అంత బాగుంటుంది చపాతీతో పూరితో దోశతో కూడా చాలా బాగుంటుందండి చేయండి మీరు కూడా చేసి తినండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట బెల్ నొక్కండి మీకు పంపించే వీడియోస్ మీకు తొందరగా వస్తాయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి।